త్రీ హండ్రెడ్ ఏలో వేశారు కాకపోతే ఇక్కడ థర్టీ వన్ అండ్ థర్టీ టూ ఏం చెప్ థర్టీ వన్ ఏ అండ్ థర్టీ వన్ బి వీ హ్యావ్ సో వాట్ ఈజ్ సేయింగ్ వీ హ్యావ్ టు నో జస్ట్ సో ఆర్టికల్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో థర్టీ అయిపోయింది కదా థర్టీ వన్ ఏం చెప్తుందో చూద్దాం ఇట్ డీల్స్ విత్ రైట్ టు ప్రాపర్టీ ఇట్ డీల్స్ విత్ రైట్ టు ప్రాపర్టీ సో అంటే ఆస్తి హక్కు ఆస్తి హక్కుని డీల్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ రిపీల్డ్ ఇది తీసేసారనమాట రిపీల్డ్ బై ఫార్టీ ఫోర్త్ సిఏఏ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ సిఏఏలో తీసేసి ఇట్ ఈస్ సెండ్ టు ఓకే ఇట్ స్టాట్యూటరీ ఆర్ లీగల్ రైట్ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ సో ఇప్పుడు ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్న ప్రాపర్టీ రైట్ని తీసుకెళ్ళి తీసేసి ఏ ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండ్ ఇట్ ఈస్ సెండ్ యాజ్ ఎ లీగల్ రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సో ఇది లీగల్ రైట్ కింద త్రీ హండ్రెడ్ ఏలో చేర్చడం జరిగింది సో ఆర్టికల్ థర్ త్రీ హండ్రెడ్ ఏ డీల్స్ విత్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ ఎ లీగల్ రైట్ నాట్ ఫండమెంటల్ రైట్ సో ఇది ఆర్టికల్ థర్టీ వన్ నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ వన్లో ఆర్టికల్ థర్టీ వన్ ఏ అండ్ బి కూడా ఉన్నాయి అంటే ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అనమాట సో ఆర్టికల్ థర్టీ వన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఇనిషియల్లీ దేర్ ఏ అన్నాం కదా యాడెడ్ బై సో ఇట్ ఈస్ యాడెడ్ యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లోనే దీన్ని యాడ్ చేయడం జరిగింది సో ఇది ఏం చెప్తుందంటే అగ్రేరియన్ రిఫార్మ్స్ అగ్రేరియన్ రిఫార్మ్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన రిఫార్మ్స్ అనమాట వ్యవసాయం సో వ్యవసాయంలో మోడర్నైజేషన్ అనమాట సో అగ్రేరియన్ రిఫార్మ్స్ అనేది చేయమని చెప్తుంది ఇంకేం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ జమీందారీ జాగిర్దారి అబాలిషన్ ఆఫ్ జమీందారి అండ్ జాగిర్దారి సిస్టమ్ సో ఇది అబాలిషన్ ఆఫ్ జమీందారీ అండ్ జాగిర్దారి అండ్ మెయింటైన్ ద రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్తుంది సో అగ్రికల్చర్లో అండ్ ప్రాక్టీసెస్ కాకుండా అగ్రికల్చర్ రీఫార్మ్స్ అనేవి తీసుకురా అంటే టెనెంట్ ల్యాండ్స్ ఉండేటి కదా అంటే అందరూ అంటే ఎక్కువ హోల్డ్ చేసేవాళ్ళు ఈ జమీందార్స్ జాగీర్దార్స్ వీళ్ళు అట్లా కాకుండా దున్నేవాడిదే భూమి అని చెప్పేసి సో మిగతా వాళ్ళకు కూడా హక్కులు కల్పించండి సో అందరికీ అని చెప్పేసి అండ్ అగ్రికల్చర్లో రీఫార్మ్స్ తీసుకురామని చెప్పేసి ఆర్టికల్ థర్టీ వన్ ఏ చెప్తుంది ఇట్ ఈజ్ యాడెడ్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నెక్స్ట్ థర్టీ వన్ బి కూడా ఉంది మనకి సో వాట్ థర్టీ వన్ బీ ఈస్ డీలింగ్ విత్ ఇస్ ఇట్ ఈస్ ఆల్సో యాడెడ్ సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ దే రైట్ ఇట్ ఈజ్ ఆల్సో యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా యాడ్ చేయడం జరిగింది సో ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ యాడెడ్ టు నైన్త్ స్కెడ్యూల్ సో నైన్త్ స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో నైన్త్ స్కెడ్యూల్ ఏం చేస్తుంది కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ ప్రైవేట్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ సో సారీ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ పర్పస్ సో ఇది సో ఆర్టికల్ స్కెడ్యూల్ నైన్ ఏం చెప్తుందంటే కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ ప్రప పర్పస్ అంటే పబ్లిక్కి సంబంధించిన డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ రోడ్స్ కానీ సో ఇవన్నీ బిల్డ్ చేయడానికి మనకు ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా కూడా కంపల్సరీ అక్విజిషన్ చేసుకోవచ్చు స్టేట్ అనేది నైన్త్ స్కెడ్యూల్లో చెప్తుంది సో ప్రతిసారి దీన్ని ఛాలెంజ్ చేయడం అనేది జరిగిందనమాట ఎస్ సో ఏమని ఛాలెంజ్ చేశారంటే సో ద లా ద లాస్ కెనాట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ సో దీంట్లో ఇచ్చిన లాస్ ఏవైతే ఉన్నాయో కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా సో జుడిషియల్ రివ్యూ లేదు ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జ్యుడీషియల్ రివ్యూ సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ నైన్త్ స్కెడ్యూల్లో ఉన్న లాస్ని జుడిషియల్ రివ్యూస్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో ఈ నైన్త్ స్కెడ్యూల్లో ఉన్న ప్రొఫెషన్స్ మీద ప్రతిసారి కోర్టుకు వెళ్తారన్నమాట ఎందుకంటే సో ఇది కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ సో అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ కదా సో అందుకని చెప్పేసి ఈ ఆస్తి హక్కును కూడా తీసేయడం జరిగింది సో ప్రతిసారి కాన్స్టిట్యూషన్ కోర్టుకెళ్ళి దాన్ని ఫ్యూ చేయడము సో అట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని తీసేయడం అనేది జరిగింది తీసేసి దాన్ని లీగల్ రైట్ కింద మార్చేశారు కాన్స్టిట్యూషనల్ రైట్ని లీగల్ రైట్ ఓకే సో ఇది నెక్స్ట్ ఏం చేస్తుంది సో కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఇది సో దీన్ని ఎందుకు తీసుకుంటారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ సో డ్యామ్స్ కట్టడానికి కెనాల్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ కెనాల్స్ రోడ్స్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా సో ఇప్పుడు ఎప్పుడైనా ప్రాపర్టీ అక్విజిషన్ చేసుకునేటప్పుడు అక్కడ రీహాబిలిటేషన్ అనేది కల్పించాలన్నమాట అంటే వాళ్ళకి పునరావాసం సో పునరావాసం కల్పించాలి ఇంకా వాళ్ళకి పర్టికులర్ కంపెన్సేషన్ అనేది కల్పించాలి సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఈ నైన్త్ స్కెడ్యూల్లో ఉన్న ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని జుడిషియల్ రివ్యూ నుంచి ఎగ్జామ్ చేశారు అంటే వీటిని ఏ కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఏ ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ థర్టీ వన్ బి ఓకే ఆర్టికల్ థర్టీ వన్ బిఈ్ యాడెడ్ సో అందుకనే ముందు లేదు ఇది సో తర్వాత మనం ఎప్పుడైతే అభివృద్ధి అన్నామో డ్యామ్స్ కట్టడానికి కెనాల్స్ కట్టడానికి రోడ్స్ వేయడానికి ఎప్పుడైతే అక్విజిషన్ చేస్తున్నారో ప్రాపర్టీస్ అప్పుడు ఈ ఇష్యూ అనేది రావడం జరిగింది అందుకనే సో కాన్స్టిట్యూషన్లో థర్టీ వన్ బిని యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఇది థర్టీ వన్ బి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఒక ఫేమస్ కేసు కూడా ఉంది ఇక్కడ

సో ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ అనమాట సో ఇదొక ఫేమస్ కేస్ ఏంటంటే నైన్త్ స్కెడ్యూల్లో ఉన్న ప్రావిజన్స్ని సో అరౌండ్ నైన్త్ స్కెడ్యూల్లో మనకి టూ హండ్రెడ్ నైన్త్ స్కెడ్యూల్లో వీ హ్యావ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ప్రావిజన్స్ సో ఇవన్నిటి మీద కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదని ఈ కేసులో క్వశ్చన్ చేయడం జరిగింది ఐఆర్ కోహెల్కో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు టూ థౌజండ్ సెవెన్ రిలేటెడ్ టు ఆర్టికల్ థర్టీ వన్ బి సో ఈ కేసు ఏ ఆర్టికల్కి రిలేట్ అవుతుంది లేకపోతే ఆర్టికల్ రి థర్టీ వన్ బికి రిలేట్ అయ్యే కేసు అని చెప్పేసి వన్ టూ త్రీ కేసెస్ ఇస్తారు సో కోహెల్కో వర్సెస్ తమిళనాడు స్టేట్ ఆర్టికల్ థర్టీ వన్ బి సో కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ ఎస్ సో ద లాస్ ఇంక్లూడ్ నైన్త్ స్కెడ్యూల్ సో ఇక్కడ ఏం చెప్పిందంటే ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ సో ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత బట్ నాట్ ద లాస్ యాడెడ్ ప్రియర్ టు దిస్ సో ఆఫ్టర్ దాంట్లోకి ఇది అప్లికబుల్ అవుతుంది ఆఫ్టర్ లాస్ ఇట్ అప్లికబుల్ నాట్ ప్రీ ప్రియర్ టు దిస్ లాస్ అంటే ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ తర్వాత వచ్చిన లాస్కి ఇది అప్లికబుల్ అవుతుంది అంతకుముందు ఉన్న లాస్ ఉన్న చట్టాలకి అప్లికబుల్ కాదని చెప్తుంది అనమాట ఇది థర్టీ వన్ బి సో మనకి థర్టీ వన్ సి కూడా ఉంది సో థర్టీ వన్ సి వచ్చేసి మనము ఆదేశిక సూత్రాలు చదివేటప్పుడు నేర్చుకుందాం సో ఇది కూడా నుంచి లేదు ఇట్ ఈజ్ ఆల్సో యాడెడ్ సో ఇట్ ఈస్ యాడెడ్ బై ట్వంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో యాక్చువల్లీ ఇక్కడ కూడా చెప్పొచ్చు సో అక్కడ కూడా ఇంటర్లింక్ చేసి చదువుకుంటే మనకి ఈజీ అవుతుంది సో డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాల్లో మనకి ఆర్టికల్ థర్టీ నైన్ బి అండ్ సి ఉంటాయి సో అక్కడ ఇంటర్లింక్ చేస్తూ చదువుకుందాం మనం ఇది ఆదేశిక సూత్రాలు ఎస్ సో ఆదేశిక సూత్రాల్లో థర్టీ వన్ బి అండ్ సి ఆల్సో రిలేటెడ్ టు థర్టీ వన్ సి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో థర్టీ నైన్ ఏబిసి అండ్ థర్టీ వన్ సి ఆర్ ఆల్ రిలేటెడ్ టు వన్ టాపిక్ అందుకనే మనము అక్కడే డిస్కస్ చేద్దాం సో ఇట్ ఈస్ యాడెడ్ ట్వంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో దిస్ ఈస్ ఆర్టికల్ థర్టీ వన్ సో ఇది రైట్ టు ప్రాపర్టీ కింద నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ టూ ఉంది Yes. So, Article 32 is Constitutional Remedy. So, Right to Constitutional Remedy is a fundamental right. So, సో దీని కింద బ్రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది ఎస్ బ్రిట్స్ సో విట్స్ అనేవి జారీ చేస్తారు సో రైట్ టు Remedy రెమెడీ లేకపోతే మిగతా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నీ వేస్ట్ అన్నమాట సో మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ వేస్ట్ సో ఏం చెప్తుందో చూద్దాం సో రైట్ టు ट्यूशनल रेमडी रईट टू काट्यूशन रेमडी सो रईट टू काट्यूशनल रेमडी आर्टिकल थर्टी टू सो आर्टिकल थर्टी टूम चाहिए

యో ఫటైడ్ అంటే వేస్ట్ ఏమంటారు ఎస్ వేస్ట్ అని ఫట్టయిడ్ అంటే సో వితౌట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ లేకపోతే సో ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఉన్నా కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ పరంగా రెమెడీ ఇస్తుంది అంటే బ్రిట్స్ కోర్టులకి ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే కోర్టులకి బ్రిట్స్ జారీ చేసే అధికారాన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ థర్టీ టూనే ఇస్తుంది అనమాట సో ఇది లేకుండా కూడా ఫండమెంటల్ రైట్స్ అన్ని వేస్ట్ అని చెప్తుంది సో ఇది ఇది వేస్ట్ అని ఫట్టైడ్ అంటే వేస్ట్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సో కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సెట్ బై అంబేద్కర్ ఎస్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే सो रईट टू काट्यूशनल रेमडी अने हार्ट एंड सोल आफ द फंडमें रईट सो इफ एनी फंडल रईट इज वेट वायुलेटेड वी हैव रेमडी अवैलबल रेमडी सो इफ एनी फंडमेंटल रईट वाययुलेटेड यह फलट की भंगम कलना वी हाव రెమెడీస్ అవైలబుల్ సో రెమెడీస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మనము ఏ ఫండమెంటల్ రైట్కి భంగం కలిగినా కూడా కోర్టుకెళ్ళే అధికారం అనేది మనకు ఉంటుంది సో ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇది సో రెమెడీస్ అవైలబుల్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ రిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్రిట్స్ సో వ్రిట్స్ అనేది ఫామ్లో రెమెడీస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో మన కాన్స్ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిందని మనం కోర్టుకు వెళ్తే కోర్ట్ అనేది బ్రిడ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో ఆ వ్రిట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం సో ఇవి వ్రిట్స్ వ్రిట్స్ సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ थर्टी टू सो सुप्रीम कोर्टते अंडर आर्टिकल थर्टी टू द्वारा ब्रिट्स जारी सो हई कोर्ट हईकर्ट अंडर आर्टिकल टू हंड्रेड ट्वेंटी सिक्स चाला इंपारटे आर्टिकल सो सुप्रीम कोर्ट आर्डर द ब्रिट्स ओके सुप्रीम कोर्ट आर्डर द ब्रिट्स आर्डर ऑफ ब्रिड సో రిట్స్ అని అంటారు తెలుగులో కూడా సో సుప్రీంకోర్ట్స్ అయితే ఆర్టికల్ థర్టీ టూ ద్వారా అండ్ హైకోర్ట్స్ అయితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఏ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా రిట్స్ని సుప్రీంకోర్టు జారీ చేస్తుందంటే ఆర్టికల్ థర్టీ టూ అండ్ హైకోర్ట్స్ బై ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఈ పర్టికులర్ రిట్స్ సో మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ గివెన్ బై కోర్ట్ అండ్ హైకోర్ట్స్ సో వాట్ ఆర్ ద వేరియస్ బ్రిడ్స్ వీ హ్యావ్ ఫైవ్ టైప్స్ విల్ సి వన్ బై వన్ యా సో విడ్స్ చాలా ఇంపార్టెంట్ బ్రిడ్స్ సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీంకోర్ట్ అనేది మనకి బ్రిడ్స్ జారీ చేస్తుంది సో ఫస్ట్ బ్రిట్ సో ఫస్ట్ బ్రిడ్స్ వచ్చి బ్రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ విట్ ఆఫ్ హెబియస్ కార్పస్ సో కార్పస్ అంటే ఇక్కడ బాడీ అని అర్థం అండి ఎస్ బాడీ కార్పస్ అంటే డెడ్ బాడీ అని కాదు లైవ్ బాడీ అయినా కూడా సో కార్పస్ హెబియస్ కార్పస్ సో హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ద బాడీ ప్రెజెంట్ ద బాడీ సో అంటే బాడీ అంటే పర్టిక్యులర్ పర్సన్ సో ఐదర్ విమెన్ ఆర్ మెన్ సో ఎవరైనా కూడా సో మీరు పర్టిక్యులర్ డిటెన్షన్ అనేది చేస్తే వాళ్ళని ప్రవేశపెట్టండి సో చెప్పినా కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలని ప్రవేశపెట్టకపోతే మనం హెబియస్ కార్పస్ వేసుకోవచ్చు అనమాట అంటే మా పర్టిక్యులర్ పర్సన్ని మా పర్టిక్యులర్ వ్యక్తిని పోలీసులు అనేది అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇంకా మాకు చూపించట్లేదు వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టలేదు ఓకే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు లేదు అని చెప్పేసి మనం కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిట్ జారీ చేస్తుంది హెబియస్ కార్పస్ అనేది ప్రజెంట్ ద బాడీ ఫస్ట్ చూపించండి మనిషిని చూపియండి అని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పడం జరుగుతుంది అన్నమాట ఎస్ సో ఫస్ట్ వాళ్ళు అట్లా డిటెన్షన్ చేయడానికి ఉండదు సో మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టకుండా డిటెన్షన్ చేయడానికి ఏ హక్కు ఉంటుందండి అది వాళ్ళకి పీడీ యాక్ట్ కింద ఉంటుంది సో పీడీ యాక్ట్ అయితే త్రీ మంత్స్ వరకు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి అవసరం లేదు సో పీడీ యాక్ట్ కాకుండా మిగతా యాక్ట్స్లో మాత్రం కంపల్సరీ బాడీని ప్రొడ్యూస్ చేయాలన్నమాట కోర్టు ముందు సో ఇది హెబియస్ కార్పస్ సో నెక్స్ట్ బ్రిట్ సో సెకండ్ బ్రిట్ ఏంటో చూసాం సో సెకండ్ బ్రిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్ విట్ ఆఫ్ మ్యాండమస్ ఎస్ సో మ్యాండమస్ అంటే ఏం చూద్దాం విట్ ఆఫ్ మ్యాండమస్ అంటే సుప్రీంకోర్టు హార్ హైకోర్టు పబ్లిక్ అథారిటీ ఇన్ డ్యూటీ సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇది జారీ చేస్తుంది ఏమంటారు పబ్లిక్ అథారిటీ పబ్లిక్ అథారిటీ టు డ్యూటీ అంటే మీరు ఏ పర్టికులర్ దాని మీద అంటే ఏ పర్టికులర్ ఇది మీద అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ చెప్పాలన్నమాట సో రిట్ ఆఫ్ మ్యాండమస్ జారీ చేస్తే ఏ డ్యూటీ చేస్తున్నారు మీరు ఏ పర్టిక్యులర్ దాని మీద ఈ పర్టిక్యులర్ పర్సన్ని మీకే హక్కు ఉంది దాని మీద వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్తుంది నెక్స్ట్ సో మీరు ఏం చేస్తున్నారో ఇక్కడ చెప్పాలి అంటే మీరు పోలీసుల లేకపోతే ఇంకేదన్నా సిబిఐ ఇలాంటివన్నీ మీరు చెప్పాల్సి వస్తుంది అన్నమాట సో ఇది విట్ ఆఫ్ మ్యాండమస్ నెక్స్ట్ రిట్ ఆఫ్ క్యూ క్యూ వారెంటు విట్ ఆఫ్ క్యూ

పబ్లిక్ ఆఫీస్ సో మీకే అథారిటీ ఉంది మీరు ఏ పర్టిక్యులర్ జాబ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాలి రిట్ ఆఫ్ క్యూ క్యూ వారెంటో ఎట్లా అరెస్ట్ చేశారు అంటే ఏ అథారిటీతోటి అరెస్ట్ చేశారు ఏ పర్టిక్యులర్ ఆఫీస్లో మీరు పనిచేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాలన్నమాట సో అగైన్స్ ద రూల్ ఆఫ్ అప్లికేషన్ సో ఇది క్యూ వారెంటో నెక్స్ట్ సో సే ఫోర్త్ వచ్చేసి వెట్ ఆఫ్ ప్రొహిబిషన్ విట్ ఆఫ్ ప్రొహిబిషన్ సో ప్రొహిబిషన్ అంటే టు స్టాప్ సో ఆపేయాలన్నమాట సో ప్రొహిబిషన్ రిట్ ప్రొహిబిషన్ జారీ చేసిందంటే ఆపేయాలి ఎస్ టు స్టాప్ సో హియర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ టు లోవర్ కోర్ట్స్ సో ఇది హైకోర్టు సుప్రీం కోర్టు లోవర్ కోర్ట్స్ కింద కోర్ట్స్కి జారీ చేసే రిట్ అనమాట రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ సో టు స్టాప్ సో కింద కోర్టులు అంటే డిస్టిక్ కోర్టులు సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి కదా సో అవి సో లోవర్ కోర్ట్స్ టు స్టాప్ ద ప్రొసీడింగ్స్ టు స్టాప్ ద ప్రొసీడింగ్స్ సో ఎవరైనా పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్కి ఇది అయింది సో ఈ కోర్టులో పర్టికులర్ కేసులో ఇది పర్టికులర్ కోర్టులో నడుస్తుంది అని చెప్పేసి ఇది నా ఫండమెంటల్ రైట్కి వయలేషన్ అని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానికెళ్తే సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రీట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది జారీ చేస్తే ఆ పర్టికులర్ కింద కోర్టులు అనేది ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ని ఆపేయాలన్నమాట ఎస్ ప్రొటీ ప్రొసీడింగ్ ఆఫ్ ద కేస్ ఆఫ్ ద కేస్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కేస్ ఫర్ వాంట్ ఆఫ్ జూరిస్ డిక్షన్ ఫర్ వాంట్ ఆఫ్ జూరిస్ డిక్షన్ సో జ్యూరిస్ డిక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ అధికార పరిధి అధికార పరిధి ఎస్ సో వీళ్ళు లోవర్ కోర్ట్స్ ఉంటాయి కదా సో లోవర్ కోర్ట్స్ యొక్క అధికార పరిధిలో ఉన్న దాన్ని కూడా ఈ ప్రొసీడింగ్స్ని కూడా ఆపే అధికారం ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఉంటుంది హైకోర్టు చేసే లాస్ అనేవి ఓన్లీ స్టేట్ వరకే అప్లికబుల్ అవుతాయి అదే సుప్రీంకోర్టు చేసే లాస్ అయితే మొత్తం ఇండియా లెవెల్లో త్రూ అట్ ఇండియా లెవెల్లో అప్లికబుల్ అవుతాయి అనమాట అదే డిస్టిక్ కోర్టులు సెషన్ కోర్టులు అయితే ఆ పర్టిక్యులర్ ఏరియా వరకే సో హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ వీళ్ళ మీద అథారిటీ అనేది ఉంటుంది ఎస్ సో లాస్ట్ వ్రిట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి వ్రిట్ ఆఫ్ వ్రిట్ ఆఫ్ సెరిషోరారి సో వ్రిట్ ఆఫ్ సెరిషోరీ దిస్ ఈజ్ ఆల్సో బై సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్ సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేస్తుంది

లోవర్ కోర్ట్స్ క్వాసీ జుడిషియల్ క్వాసీ జుడిషియల్ అథారిటీ అథారిటీ ఆర్ అ సో ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి కదా మనకి సో ట్రిబ్యునల్స్ ఇచ్చిన జడ్జిమెంట్ కానీ క్వాసి జ్యుడిషియల్ ట్రిబ్యునల్స్ కానీ ఇచ్చిన దాన్ని కాసీ ట్రిబ్యునల్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఫర్ వాంట్ ఆఫ్ జూరిస్ డిక్షన్ సో వాళ్ళ అధికార పరిధిని ఉపయోగించి వీళ్ళిచ్చిన పర్టికులర్ జడ్జిమెంట్ని క్వాష్ చేయడం జరుగుతుంది సో తీసేయడం అనమాట సో ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ అనుకుంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ

సో ఇది ఫండమెంటల్ రైట్స్కి వయలేషన్ జరిగినప్పుడే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బ్రిడ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో దిస్ ఎండ్స్ విత్ ఆర్టికల్ థర్టీ టూ సో ఇది ఆర్టికల్ థర్టీ టూ సో ఇది సో ఇది బ్రిడ్స్ సో మళ్ళీ సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు జారీ చేసిన విట్ వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఇండియా లెవెల్లో ఇదవుతుంది అదే హైకోర్టు జారీ చేస్తే ఓన్లీ పర్టిక్యులర్ స్టేట్ సో పర్టిక్యులర్ స్టేట్లో మాత్రమే అప్లికబుల్ అవుతుందనమాట హైకోర్ట్స్ ఇస్తే అదే సుప్రీంకోర్ట్ ఇస్తే మాత్రం అది ఇండియా లెవెల్లో త్రూ అవుట్ ఇండియాలో అప్లికబుల్ అవుతుంది సో దిస్ ఈస్ ఎండ్స్ విత్ ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెన్ వీ హ్యావ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ దెన్ వీల్ లెండ్ విత్ దిస్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్